ఆలయాల వేదిక తెలుగు కళా సమితి టీఫాస్ న్యూజెర్సీలో వన భోజనాలు నిర్వహించారు. సుమారు 700 మంది ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉల్లాసంగా గడిపారు. పిల్లలు పెద్దలు అందరూ ఆటలాడుతూ పాటలు పాడుతూ ఫుల్ జోష్ తో ఎంజాయ్ చేశారు. జాతి నెపమున సూత సూతనకు ఇతట నిలువ అర్హత లేదందువ ఎంత మాట ఎంత మాట, ఇది ఛాత్ర పరిచయే కానీ క్షేత్ర పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కుల పరిచయందువ నీ తండ్రి భరద్వాజుని జనన పెట్టిది, అతి జుగుచ్చాకరమైన నీ జనన పెట్టిది, మట్టి కుండలో పుట్టితే కదా నీ జననమేమిటో. ఇంత ఏళ అశ్వద్భితామవుడు కురకుల వృద్ధుడైన శాంతనవుడు సింహ సముద్రాల గర్భంను జనించలేదా, ఆయనదే కులమో. నాతో చెప్పింతువేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేషయకు వారి పుత్రుడు కాదా, అతడు పంచమయాత అయిన అలా వెళ్ళిపోతుంది. సో థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగుందండి. అతిథులందరి కోసం ప్రత్యేకంగా దోశలు వేసి వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ కమ్యూనిటీకి చెందిన ప్రముఖులతో పాటు మన టీవీ అండ్ టీవీ ఫైవ్ శ్రీధర్ చిల్లర ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా, కొనుకు పడితే మనస్తకుదుట పడతది, ఆకలిమి కూడా దోచుకునే దొరలు కొందరు, పాడుతా తీయగా చల్లగా, పసిపాపలా నిదురపోతిని తల్లిగా, బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా, గుండె మంటలారిపే పన్నీరు కన్నీరు ఉండమన్న ఉండవమ్మ చానాళ్ళు, పోయినోళ్ళందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు, మన టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు ప్రమీల గోపు, ఐఎమ్ టీఫాస్ తెలుగు కళా సమితి కల్చరల్ కోఆర్డినేటర్. ఈరోజు మాత్రం ఇక్కడ ఫుడ్ గురించి చూసుకుంటున్నాను అండి. చాలా చాలా మంది అందరూ వచ్చేసి చాలా బాగుంది అని చెప్తున్నారు. మా వాలంటీర్స్ అందరూ, మా లక్ష్మి గారు, లక్ష్మీ రాచకొల్ల గారు, శైలజ ఉప్పలూరి ఉప్పలా గారు అండ్ సుజాత గారు, మీనా, ఎవ్రీబడి ఈజ్ హెల్పింగ్ మీ సో మచ్. నా మణి గారు గేదెల మణి గేదెల గారు, ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ ద ఫుడ్ అండ్ దేర్ లైక్ ఇట్స్ లైక్ ఎ వెరీ నైస్ సమ్మర్ పిక్నిక్ అండి. ద టీఫాస్ ఈజ్ డూయింగ్ రియలీ రియలీ గుడ్, వెరీ వెల్ యాక్సెప్టెడ్ బై ఆల్ ద పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. టీవీ ఫైవ్ మన టీవీ ప్రేక్షకులు నమస్కారం. నా పేరు మోహన్ కృష్ణ మన్నవ, నేను నాట్స్ ప్యాస్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఇక్కడ టీఫాస్ వారు నిర్వహిస్తున్న యాన్యువల్ పిక్నిక్కి రావడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు కళా సమితి మన తెలుగు భాష ఔన్నత్యం కోసం, తెలుగు భాష గొప్పతనాన్ని చాటి చెప్పడం కోసం ఎన్నో సంవత్సరాలు ఇక్కడ న్యూజెర్సీలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారు నాట్స్ కలిసి గతంలో ఎన్నో కార్యక్రమాలు కలిసి చేసాం. పోయిన వారం కూడా మన తెలుగు సాహిత్యం మీద మంచి కార్యక్రమాన్ని టీఫాస్ వారితో కలిసి చేయడం జరిగింది. ఈరోజు ఈ యాన్యువల్ పిక్నిక్ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి నిర్విరామంగా ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ పిక్నిక్ని ఎంతో బ్రహ్మాండంగా తెలుగు కళా సమితి వారు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎంతో ఆహ్లాదంగా ఉంది. మంచి వాతావరణంలో విందు భోజనాలతో ఆటపాటలతోటి ఒక మంచి పండుగ వాతావరణంలో ఈ యాన్యువల్ పిక్నిక్ ఇక్కడ జరుగుతూ ఉంది. వందలాది మంది ఇక్కడ తెలుగు కుటుంబాలు ఇక్కడికి వచ్చి సందడి చేస్తున్నారు. ఇక్కడ అనేక మంది పెద్దవాళ్ళు, న్యూజెర్సీ పుర ప్రముఖులు అనేక మంది ఇక్కడికి రావడం జరిగింది. వారందరినీ కలవటం చూడటం చాలా సంతోషంగా ఉంది.
ఇంత మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి ఇంత ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన టీఫాస్ అధ్యక్షులు సుధాకర్ ఉప్పలా గారికి, కార్యదర్శి మధు రాజకల్ గారికి, అడ్వైజర్ ఆనంద్ పాలూరి గారికి, అలానే మిగతా ఉన్న కార్యవర్గానికి అందరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆనంద్ పాలూరి. నేను తెలుగు కళా సమితికి అడ్వైజర్గా, అడ్వైజరీ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. 32 సంవత్సరాల ఓల్డ్ ఆర్గనైజేషన్ అండి తెలుగు కళా సమితి ఇక్కడ న్యూజెర్సీలో. ఈరోజు టెంపరేచర్ 90 డిగ్రీస్ దాటి ఉన్నా సరే దగ్గర దగ్గర 700 నుంచి 800 మంది వరకు అందరూ సభ్యులు కానీ వాళ్ళ కుటుంబాలతో పిల్లలతోటి వచ్చి ఇక్కడ పండగ వాతావరణం నెలకొంది. ఇక్కడ మీరు చుట్టూరు చూస్తే ఇక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి వయసు వచ్చి ఇండియా నుంచి వాళ్ళ పిల్లలను చూద్దాం, మనవలను చూద్దాం అని వచ్చిన వాళ్ళందరూ కూడా దీంట్లో పాలు పంచుకొని మా అందరి దగ్గర ఉంటే ఇక్కడ నిజంగా ఇండియాలో ఉన్న వాతావరణం నెలకొండి చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారండి. సో ఐ వీ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి. ఇలాగే తెలుగు కళా సమితి నేషనల్ ఆర్గనైజేషన్స్ తోటి టైఅప్ చేసుకుని ముందు ముందు మంచి మంచి ప్రోగ్రామ్స్ అందరికీ తీసుకొచ్చి మన తెలుగు భాషని, మన తెలుగు ఆర్ట్స్, ఫైనాన్స్, ఫైన్ ఆర్ట్స్ని కూడా ప్రోత్సహించాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. హలో అండి. ప్రతి సంవత్సరం మేము చేసే టీఫాస్ సమ్మర్ పిక్నిక్ వనభోజనాలు ఈ సంవత్సరం ఇక్కడ ఈరోజు చేస్తున్నాము. ఈ పిక్నిక్ 700 మంది పైగా సైన్అప్ చేసి ఇక్కడికి వచ్చారు. రకరకాల గేమ్స్ అన్నిటితో ఇక్కడ అందరినీ, మంచి ఫుడ్ తర్వాత గేమ్స్ అన్నిటితో అందరికీ ఇక్కడ ఆనందంగా ఈ సమ్మర్ పిక్నిక్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే దాంతోపాటు ఇక్కడ ఎంతో ఇక్కడ ఉన్న నేషనల్ ఆర్గనైజేషన్ అన్ని, టాటా తర్వాత నాట్స్ తర్వాత తానా తర్వాత అన్ని ఆర్గనైజేషన్ ఇక్కడికి వచ్చేసి మాకు మంచి సపోర్ట్ అందజేస్తున్నారు. మీ అందరికీ మా కృతజ్ఞతలు అండి. ఇలాగే తెలుగు కళా సమితికి మీ అందరూ సపోర్ట్ చేయండి. మన అందరం కలిపి ఒక తెలుగు వసుదైక కుటుంబంగా అన్ని కార్యక్రమాలు దిగ్వయంగా చేద్దామని అనుకుంటున్నాము. సో మీ అందరి సహాయ సహకారాలుంటే ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందు ముందు చేయగలము. మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజా కస్కుర్తి, తానా రీజనల్ వైస్ ప్రెసిడెంట్, న్యూజెర్సీ అండి. ఈరోజున ఇక్కడ తెలుగు కళా సమితి వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇన్ని 100ల మంది పిల్లలు, పెద్దలు, అందరూ ఇంతమంది తెలుగు ఫ్యామిలీస్ ఇక్కడ గ్యాదర్ అవడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అట్లాగే తెలుగు కళా సమితి వారు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, కళాత్మక కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు చాలా చాలా సంవత్సరాల నుంచి. ఈ ఇటువంటి ఫంక్షన్స్లోనే నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్నింటినీ కూడా మన లోకల్ తెలుగు ఆర్గనైజేషన్ టీఫాస్ వారు కలుపుకొని వెళ్ళడం కూడా చాలా మంచి మంచి వరవణి సృష్టిస్తున్నారండి వీళ్ళు. తానా తరపు నుంచి, అలాగే మా అందరి తరపు నుంచి కూడా శుభాకాంక్షలు. ఇంత ఇంత పెద్ద కార్యక్రమం, ఇంత మంచి కార్యక్రమం మీరు చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి. సుధాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు టీఫాస్ పిక్నిక్లో చాలా ఆహ్లాదంగా, ఆనందకరంగా, చాలా నేషనల్ ఆర్గనైజేషన్స్ పార్టిసిపేషన్ కూడా ఉంది. ఈరోజు కూడా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున వాళ్ళ టీం అందరం కూడా ఇక్కడ వచ్చేసి మన టీఫాస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ సుధాకర్ ఉప్పల గారు అండ్ మధు రాచకొల్ల సెక్రటరీ అండ్ మిగతా ఎగ్జిక్యూటివ్ కమిటీస్ అందరు కూడా చాలా చక్కగా మంచి పండుగ వాతావరణంలాగా బయట ఈ యొక్క పార్క్ లోపల ఈ పిక్నిక్ను జరపడం మాకు అందరికి సంతోషం. ఆల్వేస్ టాటా విల్ హ్యావ్ ఎ ఫుల్ సపోర్ట్ విత్ టీఫాస్ ఇన్ ఎనీ ఫ్యూచర్ ఈవెంట్స్ అండ్ వీ గోన్ వర్క్ విత్ దెమ్ ఇన్ ద ఫ్యూచర్ ఈవెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. టీఫాస్ అసోసియేషన్ వారికి ముందుగా శుభాకాంక్షలు. యాన్యువల్ డే ఎవరీ ఇయర్ పిక్నిక్ చేస్తుంటారు. అలాగే ఒక పిక్నిక్ కాదు, ఎన్నో ఫంక్షన్లు చేస్తుంటారు లోకల్లో. అన్నింటిలో కూడా అన్ని ఆర్గనైజేషన్లు ఎలా పిలుస్తారో మన సాయిదత్త పీఠాన్ని కూడా ఇన్వాల్వ్ చేసి అన్నింటిలో కలుపుకుంటూ ముందుకెళ్తుంటారు. ముందుగా సుధాకర్ గారికి, మధు గారికి, దాంట్లో ఉన్న టీం అందరికి కూడా పేరు పేరున నమస్తమాంజలి. అలాగే ఈ రోజున ఈ పిక్నిక్ ఎంతోమంది మన న్యూజెర్సీ ప్రజలు వచ్చి ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా చక్కగా ఉంది. ఇలాంటి ఫంక్షన్లు ఇంకెన్నో జరగాలని. అలాగే ఎంతోమంది ఆర్గనైజేషన్ వాళ్ళు, అన్ని ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చారు. అందరు కలిసి ఇక్కడ కలవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మరొకసారి ఇక్కడికి వచ్చిన ఆర్గనైజేషన్ పెద్దలందరికీ, అలాగే టీఫాస్ పెద్దలందరికీ కూడా మా సాయిదత్త పీఠం తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈరోజు పార్లిన్లో జరుగుతున్న టీఫాస్ పిక్నిక్ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. టీఫాస్ కార్యవర్గానికి, అలాగే టీఫాస్ ప్రెసిడెంట్ సుధాకర్ ఉప్పల గారికి అందరికీ శుభాకాంక్షలు అండి. ఇంత బ్రహ్మాండంగా ఇంతమంది వందల్లో ఇక్కడ ఉన్నారు, చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో టీఫాస్ వారికి మళ్ళొకసారి మా టాటా తెలంగాణ అమెరికన్ తెలుగు
ఆర్గనైజేషన్ తరఫున మళ్ళొకసారి శుభాకాంక్షలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. హలో ఎవ్రీబడి, దిస్ ఈజ్ హెమంత్ భట్. ఐఎమ్ ది ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ సౌత్ ఈస్టర్న్ రిపబ్లికన్ కోయలేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఫైన్ ఆర్ట్ సొసైటీ ఫర్ ఇన్వైటింగ్ అస్ అండ్ స్పీకింగ్ అవర్ వర్డ్స్. ఐ హ్యావ్ మై ప్రెసిడెంట్ సిద్ధర్ చిలారాజీ, ఐ హ్యావ్ భాగ్యేష్జీ, ఐ హ్యావ్ విజయ్ ఉపాధ్యాయ్, ఐ హ్యావ్ ఆశీష్ రావల్, సమీర్ రావల్ అండ్ సోనల్ రావల్. వి ఆర్ సో ఎక్సైటెడ్ టు బి హియర్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ ఐ థ్యాంక్ యూ సిద్ధర్ చిలారాజీ ఫర్ బ్రింగింగ్ అస్ హియర్. వి ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఎ న్యూ ఏరియా ఆన్ ఎ న్యూ ఫ్రెండ్స్ అండ్ ఐఎమ్ సో ఇంప్రెస్డ్ విత్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది పీపుల్ హియర్. సౌత్ ఏషియన్ రిపబ్లికన్ కోయలేషన్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ విచ్ ఈజ్ రియలీ ఇన్ఫంట్ ఎట్ దిస్ టైమ్, బట్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు మేక్ అవర్ ప్రెజెన్స్ ఫెల్ట్ ఎవ్రీవేర్ అండ్ ఐ వుడ్ లైక్ టు జస్ట్ గివ్ ఎ వన్ మెసేజ్ దట్ బై డిఫాల్ట్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ అమెరికన్స్ ఆర్ డెమోక్రాట్ అండ్ వీ యాక్చువల్లీ ఆర్ కన్జర్వేటివ్స్ బ్యాక్ హోమ్ అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ లైక్ దెమ్ టు సీ ఇన్ ద రిపబ్లికన్ పార్టీ. And I really thank you so much everybody for coming and giving us an opportunity. And this is a nice summer picnic and I hope everybody enjoys and thank you so much. Upendra Chivukla, New Jersey Board of Public Utilities Commissioner. Ee roju Sayerville lo mana Telugu Fine Arts Society, Telugu Kala Samiti vallu ప్రతి సంవత్సరం చేస్తుంటారు ఈ పిక్నిక్. ఈరోజు ఈ పిక్నిక్ చేయడం దాదాపు 700 మంది వచ్చినట్టు ఉన్నారు. పిల్లలు పెద్దలు అందరు కలిసి ఆటలు పాటలు అన్నీ చేస్తున్నారు. చాలా సంతోషం. ఇట్లా అందరూ తెలుగు వాళ్ళని, వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చిన, తెలంగాణ నుంచి వచ్చిన అందరినీ తెలుగు వాళ్ళని కలిపి తెలుగు కళా సమితి చేయడం చాలా మంచి పని. ఆ నాట్స్, టానా ఆట నాట అన్ని ఆర్గనైజేషన్తో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి చాలా బాగున్నది. ఈ విధంగా అన్ని మనకు కావాల్సిన, తెలుగు వాళ్ళకి కావాల్సింది అంటే ఐక్యత. మనందరూ కలిసి ఉంటే మనకు ఎంత శక్తి ఉంటుందంటే ఆ శక్తిని ఎవ్వరూ కొట్టేయలేరు. కాబట్టి మనందరూ కలిసి మనలో మన సమస్యలు ఉన్నా కూడా మనం అందరికి కలిసిపోవాలా అని చెప్పి చూస్తూ ఇట్లాంటి పిక్నిక్స్ అంతా అందరినీ కలుపుతారు. అంతేకాకుండా సుధాకర్ ఉప్పల గారి ఆధ్వర్యంలో ఈ టీఫాస్ చాలా కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి కాబట్టి ఈ విధంగా కంటిన్యూ చేయమని చెప్పి ఆయనకి బెస్ట్ విషెస్, శుభాకాంక్షలు. హరికిషన్ ఇప్పనపల్లి, Lead India Foundation Chairman and also Advisory Board Member for the TFAS. Today we gathered all the Telugu people from all over the state of New Jersey, New York, Connecticut and Pennsylvania here to celebrate the Vana Bojanalu. And it's a wonderful to see all the Telugu people, various national organizations of Telugu origin also participated here. This is the unity and that we are trying to promote the Telugu art, language and culture in America. And this unity should continue and we should stick together and make a difference in the community from culture point of view, business point of view, as well as politics point of view. So we have a long way to go. Let's establish ourselves as a successful Telugu community in America. Thank you. నమస్కారం అండి, నా పేరు విలాస్ జంబుల. ఈరోజు టీఫాస్ వాళ్ళు పిక్నిక్ ఇక్కడ చాలా గొప్పగా చేస్తున్నారు. చాలామంది అన్ని తెలుగు ఆర్గనైజేషన్స్, తెలంగాణ ఆర్గనైజేషన్స్ ఇక్కడికి వచ్చారు. అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు లాస్ట్ టైమే హీట్ వేవ్ వల్ల పోస్ట్పోన్ అయినప్పటికీ కూడా రెండోసారి ఈరోజు ఇంత చాలామంది రావడం, అదేవిధంగా ఆటల పోటీలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. మేమందరం ఇక్కడ అన్ని ఆర్గనైజేషన్స్ తరఫున పార్టిసిపేట్ చేస్తాము. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ చూస్తే కనుక చిన్నపిల్లలు ఈ దాంట్లో మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలని పెంపొందించేందుకు వీళ్ళందరూ కృషి చేస్తున్నారు. మరొకసారి టీఫాస్ తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. థ్యాంక్ యూ. అందరికీ అభివాదం. నా పేరు డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ. నేను ఇండియా నుంచి హైదరాబాద్ స్థానికంగా ఉండి వచ్చాను ఇక్కడికి. అయితే ఇక్కడ వీళ్ళ టీఫాస్ ఆహ్వానాన్ని అందుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఈ పార్కులో ఈ మన తెలుగు సంఘాల ఈ సమైక్యతను, ఈ సంఘటితాన్ని చూస్తుంటే ఒక హైదరాబాదులో ఇందిరా పార్కులో ఉన్న అనుభూతి కలుగుతుంది. అంత బాగా వీళ్ళు అటు తానా, ఇటు నాట్స్, అటు టాటా నాట అన్నీ ఒక టీఫాస్తో కలిసి ఇక్కడ ఈ మన తెలుగు భాషను, సంస్కృతిని ఒక కాపు కాసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళంతా అభినందనీయులు. ఎప్పుడైనా కూడా మనం ఎక్కడున్నా కూడా
మన తెలుగు భాషను సంస్కృతిని మర్చిపోకుండా ఒక కాపు కాచే ప్రయత్నమే చేయాలి. అది ఇక్కడ వాళ్ళంతా చేస్తున్నారు. ఇక్కడ మా పిల్లల కోసము మ్యూజిక్ ప్రోగ్రామ్స్, పెద్దల కోసం మ్యూజికల్ చైర్స్ ప్లస్ బాస్కెట్బాల్, అవన్నీ మిగతా అన్ని ఆటలు కూడా ఆడిస్తూ మన పాటల్ని పాడిస్తూ వాళ్ళు మన భాషను సంస్కృతిని పెంపొందింపజేసే ప్రయత్నం చేస్తున్నారు, అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అది ఇలాగే కొనసాగాలని, మనము అభివృద్ధిలోకి రావాలని ఆశిస్తూ వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు.